డ్రైనేజ్ ఉంది, మీ దగ్గర 10 రూపాయల నోట్ ఉంది, అది అందులో పడిపోయింది. నీ దగ్గర ఆ నోట్ ఒక్కటే ఉంది. అప్పుడు ఏం చేస్తావు? ఇంటికెళ్ళి మా మమ్మీ దగ్గర 100 రూపీస్ తీసుకుంటాను. అది ఏంటి, నా కుక్క పిల్లల చిక్కుపోయింది. అయ్యో, బుగ్గలు కూడా తగ్గిపోయాయి. ఏంటన్నా, కుక్క పిల్లకి ఐస్ క్రీమ్ ఆకలి వేస్తోంది. భాను పాపం ఇక్కడే ఉంటుంది, నాతో పంపించు, మా ఇంటికి తీసుకెళ్తాను. అమ్మను చూస్తారు? నీ బల్లి ఉంది కదా, అదే బల్లి ఉంది కదా, అది చూస్తుంది. వద్దు. అంతేలే, నా మాటలు ఎందుకు? నీ పెళ్ళం వచ్చేసిందిగా, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. అది కూర్చుడు వేసుకుంటున్నా, నేను నీకేం కాను. అప్పుడు ఊళ్ళో చూపించిన కథను చూసా. సరే సరే సరే, తీసుకెళ్ళు తీసుకెళ్ళు, దయచేసి ఎడకు ప్లీజ్. బాను బట్టలు సర్దుకో. జీతం నీతోనే ఉంటుందిగా, 10 నిమిషాలు వదిలేదా మాకు? ఏమండి, ఈసారి డైనోసార్ వచ్చిందేమో. వర్షం పడేదాకా గొడుగు తెరిచి పట్టుకుని చినుకులు పడగానే మూసేసేవాణ్ణి ఏమంటారో తెలుసా? ఆనంద్ విహారీ.